ఎఫ్ఎంఎస్ అనే పోర్టల్లో, తెలంగాణ పోర్టల్లో స్కూల్ ఎడ్యుకేషన్లో మనము టీచర్ యొక్క పర్టికులర్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేటువంటిది చూద్దాము వీడియోలో. ఫస్ట్ మనము సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత గూగుల్లో చూద్దాము. గూగుల్లో ఐఎస్ఎంఎస్ తెలంగాణ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది, ఐఎస్ఎంఎస్ తెలంగాణ స్టేట్ పోర్టల్లో క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ అనేటువంటి మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నాలుగు అనిపిస్తున్నాయి. ఈ నాలుగుట్లలో మనకు సెకండ్ వన్ టీచర్ సర్వీస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. టీచర్ సర్వీస్ ప్రొఫైల్ మీద చేసిన తర్వాత మనది ఇందులో ఏ డిస్ట్రిక్ట్ ఉంది, ఈ లిస్టులో ఉందా, ఈ లిస్టులో ఉందా, ఈ లిస్టులో ఉందా, అంటే మన డిస్ట్రిక్ట్ నేము ఈ ఉన్నటువంటి లిస్టులలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనది రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డి ఇందులో ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ కమ్మారెడ్డి ఉంటే కామారెడ్డి వాళ్ళు ఇందులో చేయాలి. ఒకవేళ మహబూబ్నగర్ ఉంటే ఇందులో చేయాలి. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ మన డిస్ట్రిక్ట్ చూసుకొని ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఏ లిస్టులో ఉంటే ఆ లిస్టులో క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఎవరి వాళ్ళు ఇండివిజువల్ మొబైల్ నెంబర్ కొట్టాలి. 9963645101 కొట్టిన తర్వాత ఇక్కడ మన ఐడి నెంబర్ ఉంటుంది, ట్రెజరీ ఐడి నెంబర్ 1442387 ఇట్లా కొట్టాలి. కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మనకి ఈ విధంగా ఒక ఓటీపీ నెంబర్ మనకు వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఉన్నటువంటి ఫోన్ దగ్గర పెట్టుకొని చేయాలి. మనం ఏదో నెంబర్ ఇచ్చి మళ్ళీ అక్కడ చూస్తే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనము ఫోన్ దగ్గర పెట్టుకొనే ఇది చేయాలి. చేస్తే దీంట్లో మనకు ఓటీపీ నెంబర్ అనేటువంటి వస్తుంది. ఇక్కడ నాకు ఓటీపీ నెంబర్ వచ్చింది ఏ, ఓటీపీ నెంబర్ ఏ, తర్వాత 4337437K అనేటువంటిది వచ్చింది. ఈ విధంగా ఓటీపీ నెంబర్ ఒకటికి రెండు సార్లు చూసుకొని మనం సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన పేజీ నాకు కాదనేటువంటి డౌట్ వస్తే ఏం చేయాలంటే అని మనకి ఇక్కడ ఫస్ట్ పేజీ లేదు కానీ ఇది మన పేజే కాదని చూసినట్టయితే మనం పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఇక ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనది నా ఫోటో ఉంది, నా పేరు ఉంది, ఐడి నెంబర్ కాబట్టి ఇది నాకు సంబంధించినటువంటి మ్యాటర్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికన్నా ముందు చూడండి ఇక్కడ మనకి ఏమున్నాయంటే ఇందులో ఒక 8 ఉన్నాయి, పర్సనల్ డీటెయిల్స్, స్పౌస్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్, ప్రమోషన్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, హెల్త్ కార్డ్ డీటెయిల్స్, లీవ్ బ్యాలెన్స్ డీటెయిల్స్, ఈ మిగతా అన్ని కూడా అప్డేట్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతుండాలి. ఫస్ట్ వచ్చినట్టయితే మనకు పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ నేను ఫోటో ఇంతకుముందు అప్లోడ్ చేసింది కాబట్టి నా ఫోటో వచ్చింది. అయితే ఫోటో లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫోటో దీన్ని సెలెక్ట్ చేస్తే మనం ఫోటో సిస్టంలో ఏదైనా సేవ్ చేసి పెట్టుకుంటే ఆ దాని మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేటువంటిది వచ్చేస్తుంది. దానికోసానికి మనం ఫోటోను ముందే ఏం చేయాలంటే 50 KB కన్నా తక్కువ, పాస్పోర్ట్ అనే కానీ మనకు 50 KB కన్నా తక్కువ సెట్ చేసి పెట్టుకోవాలి. ఫోటో ఏ విధంగా సెట్ చేయాలో నేను తర్వాత ఒక వీడియో చేసి పెడతాను. ఇది పెడితే నా బ్రౌజ్ కొట్టి ఆ ఫోటో మీద క్లిక్ చేసేస్తే మన ఫోటో అనేటువంటిది వచ్చేస్తుంది. తర్వాత మన ఐడి నెంబర్, మన పేరు ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. నాన్ ఎస్టబుల్ ఫీల్డ్ కెన్ బి అప్లోడ్ ఇన్ ద టీచర్ క్యాడర్ స్ట్రెంగ్త్ మోడల్ అవ్వండి అంటుంది. అంటే మనకు ఈ టీచర్స్ సంబంధించినటువంటి అన్ని కూడా నింపాలి. ఇక్కడ ఫాదర్ నేము, తర్వాత అడ్రస్లు కొన్ని ఇంతకుముందు దాంట్లో లేవు. ఇప్పుడు మనం అవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి మ్యాటర్స్ అంతా కాబట్టి మనము ఈ విధంగా నింపాలి. అన్ని నింపేటాను కాబట్టి ఇక్కడ అన్ని నాయి కరెక్ట్ ఉన్నాయి కాబట్టి చూపిస్తుంది. లేని వాళ్ళు ఏదేది లేదో మామూలుగా మనం ఫోటో ఉండదు అప్లోడ్ చేయకుంటే, తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉండదు, తర్వాత ఫాదర్ నేమ్ ఉండదు. అవి కొన్ని కొన్ని లేవు, కొన్ని కొన్ని ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా లేని మన సమాచారము. ఒకవేళ ఇంతకుముందు మ్యారేజ్ కాకుంటే అన్మ్యారీడ్ అని వస్తుంది. ఇప్పుడు మనం మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్ వేసుకోవాలి. ఇట్లా ఫాదర్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్ కూడా మనకి ఇంతకుముందు లేదు, ఇది ఇప్పుడు కొత్త పెట్టారు కాబట్టి ఇవన్నీ మనం నింపిన తర్వాత ఈ పేజీకి సేవ్ కొట్టాలి. సేవ్ కొడితే మనకి ఏమొస్తుందంటే టీచర్ పర్సనల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఈ పేజ్ అంతా కూడా మనకి ఏమైపోయిందంటే మనకు సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది అన్నటువంటి ఒక మ్యాటర్ వస్తుంది. నెక్స్ట్ మనకు స్పౌస్, ఈ స్పౌస్ అంటే ఏంటంటే మనకు లేడీస్ కానీ జెంట్స్ కానీ అంటే వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ ఎంప్లాయీస్ అయి ఉంటే మనము ఈ డీటెయిల్స్ నింపవలసి వస్తుంది. ఈ స్పౌస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా స్పౌస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మనకు స్పౌస్ డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు అనేటువంటిది, వాళ్ళ ఐడి నెంబర్ అవన్నీ కూడా అడుగుతుంది. కాబట్టి ఇది స్పౌస్ డీటెయిల్స్ అంటే ఎంప్లాయ్ అయిన వాళ్ళు మాత్రమే మనకు ఈ డీటెయిల్స్ మనము ఎంటర్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మనము 10th క్లాస్ నుంచి మొదలుకొని అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత టీటీసీ కానీ బీఈడీ కానీ,
తర్వాత పీజీలు కానీ ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ మనం ఫస్ట్ ముందల పెట్టుకోవాలి. ముందల పెట్టుకుంటే వాటిది ఏమేమి అడుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ తీసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటాము, తెలుగు మీడియము, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఎప్పుడు ఎగ్జామ్ రాసినాము, దాని తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆల్ టికెట్ నెంబరు, మ్యాక్సిమం మార్క్స్ అన్ని ఉన్నాయి, సర్టిఫికెట్ నెంబర్, ఈ ఇన్ని కాలమ్స్ అడుగుతుంది. కాబట్టి పక్కకు మనకి ఏమిటంటే ఖచ్చితంగా మనం చదివినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా పక్కకు ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి సర్టిఫికెట్స్ అన్నీ ఫస్ట్ ఒక దగ్గర సేకరించుకొని పక్కకు పెట్టుకొని ఒకటి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యాడ్ డిగ్రీస్ కూడా అంటే, తర్వాత ఇంకేమైనా యాడ్ ఉంటే అవి కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే, నేను బీడీ ఉంటే కాబట్టి బీఎడ్ సర్టిఫికేట్, ఇక్కడ సబ్జెక్ట్ వన్, సబ్జెక్ట్ టూ అంటే మెథడాలజీ, తర్వాత ఎప్పుడు పాస్ అయినాము, దాని యొక్క యూనివర్సిటీ మార్క్స్, ఇవన్నీ ఇట్లా అడుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఒకటొకటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నప్పుడే మనము ఏం చేయాలంటే, మనకున్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా నింపిన తర్వాత సేవ్ కొడితే మనకు సేవ్ సక్సెస్ఫుల్ అనేటువంటిది ఒక మెసేజ్ వస్తుంది. మనకి ఈ విధంగా చేసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్. ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు ఇయర్ అడుగుతుంది, మనం ఎట్లా సెలెక్ట్ అయినాం అంటే, ఇందులో మనకి ఏమున్నాయంటే జనరల్ అయినావా, బీసీ అయినా, బీసీబీనా, ఇవన్నీ అడుగుతుంది. కాబట్టి ఆ పర్టికులర్స్ నింపాలి. తర్వాత ఫస్ట్ డేట్ అపాయింట్మెంట్ డేట్ అడుగుతుంది, ఇక్కడ ఏ టీచర్గా అడుగుతుంది. తర్వాత అపాయింట్మెంట్ అథారిటీ డిఓ, తర్వాత ఏ డిస్టిక్, తర్వాత ఏ మండలు, ఏ విలేజు, ఏ స్కూలు, స్టేట్, ఇట్లా అడుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా ఇవి కూడా మనకు సర్వీస్ బుక్ దగ్గర పెట్టుకొని, లేకుంటే మ్యాటర్ ఇవన్నీ కూడా ఒకసారి దగ్గర రాసుకొని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లా కూడా మనం చేసిన తర్వాత దీన్ని కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమడుగుతుంది, డిపార్ట్మెంట్ టెస్ట్. డిపార్ట్మెంట్ టెస్ట్ మనకు మామూలుగా ఈఓటి, జిఓటి రెండు ఉంటాయి. హ్యావ్ పాస్డ్ ఎనీ డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే ఎస్ కొడితే ఇక్కడ మనకు నంబర్ అడుగుతుంది, ఆ నంబర్ వేయాలి. ఆ నంబర్ వేసిన తర్వాత వాటి రెండింటి కూడా సర్టిఫికెట్, ఆ కోడు మనకు అకౌంట్ టెస్ట్ అయితే 141 ఉంటుంది, తర్వాత ఇది 88 ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 88897 అనే కోడ్లు వస్తాయి. ఆ వచ్చిన తర్వాత క్లిక్ చేసి వాటి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత ఆ సర్టిఫికేట్ నెంబరు, మనం ఎప్పుడు పాస్ అయినటువంటి డీటెయిల్స్ ఇందులో వేస్తే మనకు ఈ విధంగా దాన్ని సేవ్ అయిపోతుంది. ఇది డిపార్ట్మెంట్స్. తర్వాత ప్రమోషన్, ప్రమోషన్ ఎప్పుడు వచ్చిందనటువంటిది కూడా నేను ఆల్రెడీ ఇవన్నీ నింపెట్టాను ముందే, కాబట్టి ఇవన్నీ నాకు ముందే చూపిస్తుంది. ఈ విధంగా ఎన్ని ప్రమోషన్లు వచ్చినాయి, ఫస్ట్ ఇక్కడ ప్రమోషన్ రాలేదా వచ్చిందా అడుగుతుంది. ఎస్ కొడితే మనకు ఇక్కడ నో కొడితే ఏం లిస్టే ఉండదు, ఎస్ కొట్టి మనం చేస్తే ఈ విధంగా వస్తుంది. ఎన్ని ప్రమోషన్ నెంబర్ వేస్తాము, ఇక్కడ అన్ని కాలం చూపిస్తుంది, అవి మనము జాగ్రత్తగా చూసుకుంటూ నింపాలి. నెక్స్ట్ వచ్చేట మనకి ఇక్కడ 7వ అంశము ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అని ఉంది. ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లలో మనం ఇప్పటి వరకు సర్వీస్లో ఎన్ని స్కూల్లో వచ్చినామో అవన్నీ కూడా మనకు ఇందులో నింపవలసి ఉంటుంది. అయితే ఇందులో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి బాక్స్ వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఈ బాక్స్ చూడండి, ఇక్కడ డిస్టిక్ స్టేట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అంటుంది. ఇక్కడ మనము ఎస్ కొడితే అంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి మనం ఇక్కడ వచ్చినట్టయితే ఎస్ కొడితే మనకి ఈ విధంగా ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము, ఏ డిస్ట్రిక్ట్లో పనిచేసినటువంటిది ఇంత మ్యాటర్ ఉంటుంది. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా సేమ్ డిస్ట్రిక్ట్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు మాత్రము నో కొట్టాలి. నో కొడితే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నటువంటిది జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉంటుంది, కొన్ని కేసులలో మాత్రమే ఇంటర్ ట్రాన్స్ఫర్స్ ఉంటుంది, వాళ్ళు ఎస్ కొడితే ఆ డీటెయిల్స్ వస్తాయి. జనరల్ ట్రాన్స్ఫర్ ఉన్న వాళ్ళు నో కొట్టాలి. నో కొట్టిన తర్వాత ఇక్కడ మనకు వస్తుంది, ఇక్కడ నల్ వస్తుంది, అంటే ఇప్పటి వరకు ఎన్ని స్కూల్స్ మారినామో అయ్యాలి, అంటే ప్రజెంట్ స్కూల్ లెక్కకు తీసుకోకుండా అయ్యాలి. ఇందులో ఇక్కడ ఏమంటారంటే, ప్లీజ్ డు నాట్ ఎంటర్ ద ప్రజెంట్ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ ఇన్ ట్రాన్స్ఫర్ యాజ్ ఇట్ వుడ్ బి ఆటో కన్సల్టేషన్ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ స్కూల్ను లెక్కకు తీసుకోకుండా ఇప్పటి వరకు మనం ఎన్ని స్కూల్స్ ఉన్నామో అన్ని స్కూల్స్ నెంబర్ వేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హై స్కూల్ వచ్చాను, హై స్కూల్ ఇక్కడ 5 నెంబర్ వేసి ఇక్కడ పక్క క్లిక్ చేస్తే మనకు 5 బాక్స్ వచ్చేస్తుంది. ఇట్లా ఈ 5 బాక్స్లలో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటొకటి వరుస క్రమంలో నింపుకోవాలి. ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూలు అదే మనకు ఫస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ ఇక్కడ ఏముందంటే నాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. కాబట్టి వికారాబాద్ డిస్ట్రిక్ ఇందులో మనం క్లిక్ చేస్తే అయిపోతుంది. వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఇందులో మనం స్క్రోల్ చేయాలి, మన డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది, దాంట్లో వికారాబాద్. నెక్స్ట్ మండల్ అడుగుతుంది, మండల్ మర్పల్లి. తర్వాత స్కూల్ పేరు అడుగుతుంది, స్కూల్ పేరు ఇప్పుడు అన్ని ప్రైమరీ స్కూల్ పేర్లు కూడా ఉంటాయి. కాబట్టి మనకు అక్కడ ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ను మనము సెలెక్ట్ చేసుకోవాలి. షాపూర్ ఉండాలి నాకు, షాపూర్, షాపూర్ అయినప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్,
అప్పుడు ఉన్నప్పుడు పోస్ట్ ఏ పోస్ట్ ఉండే, ఎస్జీటీ ఉంటే లాస్ట్కి ఉంది సెకండ్ గ్రేడ్ టీచర్స్ అని వెళ్తాం. నెక్స్ట్ మీడియం, మీడియము మనకు ఏ మీడియం ఉంటే తెలుగే ఉంటుంది కాబట్టి తెలుగేకి వెళ్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్స్, ప్రైమరీ స్కూల్ కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ వర్కింగ్ ఫ్రమ్ డేట్, ఇక్కడ మనము ఇయర్ తీసుకోవాలి ఫస్ట్, ఇయరు అది 98 కాబట్టి 98 ఎక్కడ ఉంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మంత్ తీసుకోవాలి, మంత్ అనేటువంటిది అది సెప్టెంబర్, డేటు ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆ స్కూల్లో ఏ డేట్ వరకు మనం పనిచేసినాం, అది నాది సేమ్ 2000లో ఫస్ట్ ఇయర్ తీసుకోవాలి 2000, అండ్ తర్వాత మంత్ వచ్చేసి నవంబర్, తర్వాత డేట్ వచ్చేసి 13 తారీఖు. ఈ విధంగా మనము ఒక కాలము నింపాలి. నింపిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే 14 తారీఖున ఏ స్కూల్కి వచ్చిన ఎంటర్ అయిపోతుంది, కాబట్టి నింపడం అవసరం లేదు మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏ స్కూల్కి వచ్చినా ఆ స్కూల్ను నింపాలి. నింపితే మనకు నెక్స్ట్ సేమ్ మళ్ళీ అప్పుడు అది పాత డిస్టిక్ల ప్రకారం వికారాబాద్ ఉండే కాబట్టి, అంటే కొత్తగా మారినటువంటి దాని ప్రకారం అది రంగారెడ్డి, కానీ అప్పుడు రంగారెడ్డి ఇప్పుడు వికారాబాద్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వేసినాము. స్కూల్ పేరు వచ్చేసి మనకు జడ్పిహెచ్ఎస్ చన్గోముల్. ఫస్ట్ మండల్ తీసుకోవాలి, మండలు పూడూరు, స్కూల్ పేరు వచ్చేసి జడ్పిహెచ్ఎస్ కంకల్ మంచన్పల్లి సోమన్ గుర్తి జడ్పిహెచ్ఎస్ పెద్ద మంగళ. జడ్పిహెచ్ఎస్ మొన్నే కూడా జడ్పిహెచ్ఎస్ పోదు, జడ్పిహెచ్ఎస్ చందమ. ఇక్కడ అక్కడికి వచ్చినప్పుడు ఏది ఉంది పోస్ట్ అని అడుగుతుంది, అప్పుడు కూడా ఎస్జీటీ ఉంది కాబట్టి మనకు లాస్ట్కు ఉంటుంది సెకండ్ గ్రేడ్ టీచర్. నెక్స్ట్ మీడియం వచ్చేసి మనకు తెలుగు, ఇక్కడ కూడా మనము ఎస్జీటీ క్యాడర్ ఉన్నాము కాబట్టి ఆల్ పెట్టుకోవచ్చు, లేకుంటే మనకి ఏదైనా సబ్జెక్ట్ ఉన్న అట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆ స్కూల్లో ఏ డేట్ వరకు పనిచేసినాం, ఇక్కడ ఫస్ట్ ఇయర్ తీసుకోవాలి 2002, తర్వాత మంత్ వచ్చేసి నవంబర్, డేట్ వచ్చేసి 20 తారీఖు. ఈ విధంగా మనము ఫిలప్ చేసుకో. ఈ విధంగా మనము ఇక్కడ పైన ఎన్ని అయితే స్కూల్స్ వేసినామో అన్ని స్కూళ్ళ కాలమ్స్ నింపాలి. ప్రజెంట్ స్కూళ్ళు ఏదైతే మనం పనిచేస్తున్నామో ఆ స్కూల్ను పరిగణలోకి తీసుకోదు. ప్లీజ్ డు నాట్ ఎంటర్ ద ప్రజెంట్ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ ఇన్ ట్రాన్స్ఫర్ యాజ్ ఇట్ వుడ్ బి ఆటో కన్సిడరేషన్ ఇచ్చింది. కాబట్టి మనము ఎన్ని స్కూల్ ప్రజెంట్ స్కూల్ లేకుండా మిగతా స్కూల్స్ అన్ని డీటెయిల్స్ ఇందులో నింపాలి. నింపిన తర్వాత ఈ విధంగా మనకు అన్నీ ఒకసారి చూసుకొని సేవ్ బటన్ అవుతాలి. ఒకవేళ ప్రజెంట్ స్కూల్ అయితే ఇంకొక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ డేట్ ఏం మనం, ఎందుకంటే ఇక్కడ ఆ స్కూల్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాలేము కాబట్టి ఆ డేట్ వేయకపోతే అది సేవ్ అవుతలేదు. నేను ఆ విధంగా చేసుకున్నాను కాబట్టి ఆ విధంగా సేవ్ అవుతలేదు కాబట్టి నేను ప్రజెంట్ స్కూల్ పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ లాస్ట్ ఇంతకుముందు ఏ స్కూల్ అవుతుందో ఆ స్కూల్ వరకు అన్ని పర్టికులర్స్ ఇక్కడ నింపడం జరిగింది. ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. నేను ఫస్ట్ 3 స్కూళ్ళలో సెకండ్ గ్రేడ్ టీచర్, అక్కడ నుంచి స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాను, అట్లా 3 స్కూల్ చేశాను. ఇవన్నీ కూడా తెలుగు మీడియం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జిట్ ఉన్నప్పుడు ఆల్ సబ్జెక్టు, ఇక్కడ ఫిజికల్ సైన్సు, ఈ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ మనం ఒకసారి డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఒకసారి 1-2 సార్లు చూసుకొని మనం ఏం చేయాలంటే లాస్ట్కు సేవ్ అవుతాలి. సేవ్ అవుతే మనం ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. సేవ్ అవుతే టీచర్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ ఇన్ సక్సెస్ఫుల్ అంటుంది. అంటే ఈ విధంగా మనకు మెసేజ్ వచ్చిందంటే మనము ఆ డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా మనము ఎంట్రీ చేసినట్టు, లేక దానికి సంబంధించినటువంటి కూడా ఈ విధంగా మనకు వస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి అవసరం ఉంటే కూడా మనకు ఎడిట్ ఆప్షన్ కింద ఇచ్చిండు మనం చూసుకోవచ్చు. ఒకసారి సక్సెస్ అయిపోయింది యాడ్ ఇక్కడ మనము ఆ విధంగా వేస్తాము. ఆ హెల్త్ కార్డు యొక్క నెంబర్ వేస్తాము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేస్తాము, ఆధార్ నెంబర్ వాళ్ళు వేస్తాము. వేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్కి వచ్చేటాకల మాకు ఏమంటుందంటే ఈ మనము ఈ హెల్త్ కార్డ్స్ మనం ముందు ఏం చేయాలంటే ఇవి కూడా 50 KB కన్నా తక్కువ ఉండేటట్టు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సెలెక్ట్ చేసి పెట్టుకొని మనము ఈ బ్రౌజ్ కార్డ్ పోయి అక్కడ ఉన్నటువంటి పిఎస్ ఫైల్ మీద మనము క్లిక్ చేసినట్టయితే జేపీజీ ఫైల్ పెట్టుకోవాలి. ఆ జేపీజీ ఫైల్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ ఇక్కడ రావడం అటువంటి జరుగుతుంది. అట్లా మన డిపెండ్స్ అందరి కూడా మనం హెల్త్ కార్డ్స్ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ కొట్టేస్తే మనకు సేవ్ అనేటువంటిది అయిపోతుంది. తర్వాత ఈ లీవ్ బ్యాలెన్స్ ఒకటి మనకి ఇంకా వాళ్ళు అప్డేట్ చేయలేరు కాబట్టి
ఇది ఒకటి మనం తరా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అడుగుతున్నటువంటి మ్యాటర్ అన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ టెస్ట్, ప్రమోషన్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన సొంతంగా మనకే ఉంటాయి కాబట్టి మనమే చేయాల్సి వస్తుంది. ఒకవేళ పక్కకు నెట్టుకుపోయినా కానీ లేకుంటే పక్కల దగ్గర పోయినా కానీ చేయవచ్చు. కొన్ని అయితే మనం ఫోన్లో కూడా చేసుకోవచ్చు, కొన్ని మనము ఈ ఫోటోస్ కానీ ఇవన్నీ కూడా ఫోన్లో చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా మనం క్లిక్ చేయడము, డేట్లు కొట్టడము ఫోన్లో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం సిస్టమ్ చేయడం చాలా బెటర్. ఇందులో పర్సనల్ డీటెయిల్స్ అంటే మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ దగ్గర ఉండాలి, అపాయింట్మెంట్స్ అంటే సర్వీస్ బుక్ దగ్గర ఉండాలి, డిపార్ట్మెంట్స్ రెండే ఉంటాయి కాబట్టి అవి సర్టిఫికేట్స్ డేట్స్ ఉండాలి, తర్వాత ప్రమోషన్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండాలి, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఎన్ని స్కూల్ అయినా అంటే ప్రజెంట్ స్కూల్ లెక్క తీసుకోకుండా తీసుకోవాలి, హెల్త్ కార్డ్స్ అనేటువంటి అప్లోడ్ చేసి మనం ఈ విధంగా మొత్తం అన్నీ సక్సెస్ అయిన తర్వాత ఈ విధంగా మనం సేవ్ కొట్టేస్తే సేవ్ అనేటువంటిది అయిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది.